అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేము అదేగా, ఎందుకు పక్కన జరుగు, పక్కన జరుగునే. నాతో పాటు రాఘవరెడ్డి గారు, జయంత్ బాబు గారు, అజయ్ బాబు గారు. విధ్వంసాలు, అరాచకాలు, అవినీతి, ఆశల పక్షపాతం, మా పక్కన జంతుల మీద దాడులు, అప్పులు, ఇవన్నిటిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించే పరిస్థితి లేదు. అందుకోసం వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలనేటువంటి సంకల్పంతో ఎన్డీఏ కూటమి ఇక్కడ పోటీలో ఉండడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలు వైకాపాని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొద్ది రోజులే ఉంది ప్రజా తీర్పుకి. ఈ 25 రోజుల్లో ప్రజలు తమ స్పష్టతగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టే తెలుగుదేశం పార్టీని తెలియజేసుకుంటూ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మేము పోటీ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో రెండు సామాజిక సేవ చేస్తున్న కుటుంబాలు, దాంతల కుటుంబం, మాగుంట కుటుంబాలు అండగా నాకున్నాయి. తప్పనిసరిగా ఇక్కడ విజయం మేము సాధిస్తాం. ఏదైతే ప్రజా సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని మే 13వ తారీఖు ప్రజల ఓటర్ తీర్పు ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ వైసీపీని తరిమి కొట్టడానికి నిర్ణయించుకున్నారని తెలియజేస్తాను.